హలో గైస్, ఈ వీడియోలో మనం మంచి రివర్సల్స్ వచ్చి బ్రేక్అవుట్స్ దగ్గర దొరుకుతున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక 7 బుల్లిష్ స్టాక్స్ అన్నమాట. మార్కెట్ చూస్తే కనుక నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, కొంత మనకి పాజిటివ్గా టర్న్ అయ్యాయి. సో ఈరోజు అరౌండ్గా బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్స్, నిఫ్టీ వచ్చేసరికి అరౌండ్ 140 నుంచి 150 పాయింట్స్ అప్సైడ్ ర్యాలీ ఇచ్చే. సో మార్కెట్ కొంత పాజిటివ్గా టర్న్ అయింది. సో ఇటువంటి టైంలో మనం షార్ట్ టర్మ్కి కొన్ని స్టాక్స్, అవి కూడా మంచి రివర్సల్స్ వచ్చిన స్టాక్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఆ 7 బుల్లిష్ స్టాక్స్ ఒక 10 నుంచి 20% రిటర్న్స్ కోసం మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. నీట్గా స్టాప్ లాసెస్ అనేవి మెయింటైన్ చేసుకొని ఏ విధంగా ఏ లెవెల్స్ దగ్గర ఎంటర్ అవ్వాలి, ఏ విధంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో డిస్కస్ చేసే ముందు మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా మేము 40,500 CE అరౌండ్గా 30% దాకా రిటర్న్స్ ఇచ్చింది అనమాట. 17,300 CE అరౌండ్ 50% రిటర్న్స్ అనేవి తీసుకున్నాం. 17,400 CE అరౌండ్గా 10-12% అనేది రిటర్న్స్ తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో మనం 7 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం కదా. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి డెల్టా కాన్ఫరెన్స్. ఆఫ్టర్ షార్ప్ ఫాల్ ఫ్రమ్ 240 లెవెల్స్ అరౌండ్గా 240 లెవెల్స్ తగ్గించి కంటిన్యూస్గా పడిన తర్వాత, సో ఎస్టర్డే ఈరోజు మంచి రివర్సల్ వచ్చింది స్టాక్. ఈరోజు కూడా అరౌండ్గా స్టాకు ఒక 5-6% అరౌండ్గా ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్ట్రాంగ్ రివర్సల్ అనేది కనిపించింది. సో ప్రస్తుతం 195 లెవెల్స్ దగ్గర ఉంది. సో 200 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అందువల్ల వెయిట్ చేయండి, 200 పైన సస్టైన్ అయితే వన్ డే మనం తీసుకోవచ్చు అనమాట. రేపు 200 క్రాస్ అయ్యి ఎల్లుండి 200 పైన సస్టైన్ అయితే కనుక మనం ఫ్రైడే రోజు మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. మినిమం మనకి 220 లెవెల్స్ 230 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 10-15% ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. నీట్గా స్టాప్ లాస్ 180 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 200 పైన సస్టైన్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈరోజు దీంట్లో మేము సిఏ ఆప్షన్ కూడా ఇచ్చాం, హోల్డ్ కూడా చేస్తున్నాం అనమాట. సో ఈ స్టాక్ ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట డెల్టా కాప్. చాలా మంచి రివర్సల్ వచ్చింది మార్కెట్ కనుక కొంత పాజిటివ్గా ఉండి స్టాక్ కనుక 200 పైన వన్ డే సస్టైన్ అవని అండి 205 అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. 220, 230 నుంచి 240 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 180 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ డెల్టా కాప్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి పాలసీ బజార్. రీసెంట్ టైమ్స్లో పాలసీ బజార్ని మనం 470 నుంచి 480 లెవెల్స్ మధ్యలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పుకున్నాం. కంటిన్యూస్గా పాజిటివ్ ఉంది స్టాక్ అనేది. సో లాస్ట్ ఫ్యూ డేస్గా కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉందన్నమాట. ప్రస్తుతం 575 నుంచి 580 రీజన్స్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ప్రీవియస్గా ఆ లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఉంది. వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. ప్రస్తుతం మనకి 600 రీజన్ ఏదైతే ఉందో, 590 నుంచి 600 రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. వెయిట్ చేసి సో దీని అబోవ్ బై చేయండి, లేదా స్టాక్ పడుతుంటే కనుక 550 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అనమాట. 550 నుంచి 560 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేసి మినిమం ఫస్ట్ టార్గెట్ 600, సెకండ్ టార్గెట్ 650 లెవెల్స్ మనం తీసుకోవచ్చు అనమాట. లేదా స్టాక్ రేజ్ అయ్యి 600 పైన సస్టైన్ అయినా సరే మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉంది స్టాక్ అనేది పాలసీ బజార్. సో 550 నుంచి 560 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో 20 నుంచి 30 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 600 ఫస్ట్ టార్గెట్, 650 సెకండ్ టార్గెట్స్ కింద తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్ పాలసీ బజార్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి బ్యాంకింగ్ స్టాక్స్ ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మనం డిస్కస్ చేసేది బ్యాంకింగ్ స్టాక్స్లో స్లైట్ రివర్సల్స్ వచ్చే మార్కెట్ కొంత రేపు పాజిటివ్ ఉంటే కనుక మనం బ్యాంకింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ బ్యాంకింగ్ స్టాక్ వచ్చేసరికి సో ఆర్బీఎల్ బ్యాంక్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇది 190 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడి మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ దగ్గర నుంచి రివర్సల్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ 150 లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది, 145 నుంచి 150 లెవెల్స్. సో ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, పడిపోతుంటే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. 160 బిలో వచ్చేస్తే ఇన్వెస్ట్ చేయకండి. సో అప్పుడు వెయిట్ చేయండి 150 లెవెల్స్ దాకా, లేదా 160 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక తీసుకోవచ్చు అనమాట. 170, 180, 190 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 145 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 145 మేబీ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. రేపు అబ్జర్వ్ చేయండి. రేపు కనుక బ్యాంకింగ్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ కొంత పాజిటివ్ ఉంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే బ్యాంకింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. 160 పైన సస్టైన్ అయితే కనుక 170, 180, 190 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 145 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది మన థర్డ్ స్టాక్ ఆర్బీఎల్ బ్యాంక్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి బ్యాంక్ ఇండియా ఫ్రెండ్స్. ఇది కూడా బ్యాంకింగ్ స్టాకే. సో ఇది కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కొంత పాజిటివ్గా టర్న్ అయింది. ఇది కూడా మనకి కొంత బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్ ఉంటే కనుక మనం తీసుకోవచ్చు అనమాట. సో ఈ స్టాక్ కూడా మంచి రివర్సల్ వచ్చింది. సో ప్రస్తుతం మనకి 74 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 75, 76 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. 76 పైన ఇన్వెస్ట్ చేయండి. మినిమం 80, 85, 90 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒక 15-20% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 70
65 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని 75 అబో లేదా 76 అబో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అన్నమాట. 80-85 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 90 మన థర్డ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 65 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. కొంత బ్యాంక్ నిఫ్టీ కొంత పాజిటివ్ ఉంటే కనుక ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇది కూడా బ్యాంకింగ్ స్టాకే, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 195-200 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడి రీసెంట్గా ఏదైతే సపోర్ట్ ఉందో 150-155 అదే లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని సో ప్రస్తుతం 164 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అనేది అవుతుందన్నమాట. సో ఇది కూడా సేమ్ అంతే, రేపు అబ్జర్వ్ చేయండి 160 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక మనం తీసుకోవచ్చు అనమాట. మినిమం 170 మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 180 అప్ టు 195 లెవెల్స్ దాకా కూడా మనం టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెవీ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే కొంత రివర్సల్స్ వచ్చి కొంత పడినట్టు పడి మళ్ళీ కూడా రైజ్ అవ్వచ్చు. సో అందువల్ల వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. 150 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 160 అబో రేపు సస్టైన్ అయితే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా. సో మనం తీసుకోవచ్చు అనమాట 170-180-195 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి థర్డ్ బ్యాంకింగ్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పోకర్నా ఫ్రెండ్స్. పోకర్నా కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత రివర్సల్ వచ్చింది. ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనకి 600-650 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయింది, హెవీగా మనకి డ్రాస్టిక్గా పడింది లాస్ట్ టూ డేస్ బట్టి కొంత పాజిటివ్గా టర్న్ అయింది. సో అబ్జర్వ్ చేయండి ఈ స్టాక్ని, కొంత కపుల్ ఆఫ్ డేస్ అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మనకి 300 లెవెల్ క్రాస్ అయిందన్నమాట. ఒకవేళ రేపు కానీ సస్టైన్ అయితే, థర్స్డే కానీ 300 పైన సస్టైన్ అయితే కనుక సో ఫ్రైడే నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. మినిమం ఒక పాజిటివ్ క్యాండిల్ వన్ డే టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయండి. సో మనం ఆ నెక్స్ట్ డే నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. మినిమం టార్గెట్ మనకి సో 325-350 సో అప్ టు 400 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ర్యాలీ ఇస్తే చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. కొంత సస్టైన్ అయిన తర్వాత రేపు అబ్జర్వ్ చేయండి, 300 బిలో వచ్చేస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలను ఫ్రెండ్స్. 300 అబోవ్ సస్టైన్ అయితే వన్ డే ఫ్రైడే రోజు నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 325-350 అలాగే 400 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 275 బిలో స్టాప్ లాస్, 125 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సో సిక్స్త్ స్టాక్ అనమాట పోకర్నా. అలాగే సెవెంత్ స్టాక్ వచ్చేసరికి ఇది కూడా మంచి రివర్సల్ వచ్చింది, రెయిన్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సో ఇది కూడా చాలా బాగా ఫాలో అయిన తర్వాత ఈరోజు చాలా డ్రాస్టిక్గా ర్యాలీ ఇచ్చింది. సో 166కి అరౌండ్గా ట్రేడ్ అవుతుందన్నమాట. రేపు అబ్జర్వ్ చేయండి, ఫాల్ అవుతుంటే ఇన్వెస్ట్ చేయకండి. 160 పైన సస్టైన్ అయ్యి కొంత పాజిటివ్గా టర్న్ అవుతుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం 180-190 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 150 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు పడిపోతుంటే అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. కొంత మార్కెట్ పాజిటివ్గా ఉండి, నిఫ్టీ కొంత పాజిటివ్గా ఉండి సో 160 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. 178 నుంచి 180 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 190 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 150 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 7 స్టాక్స్ బుల్లిష్ స్టాక్స్. మార్కెట్ కూడా మనకు కొంత పాజిటివ్గా టర్న్ అయింది. సో దట్ ఈ స్టాక్స్లో మనం నీట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఖచ్చితంగా 5-6% లేదా 5-8% స్టాప్ లాస్ మెయింటైన్ చేసి 15-20% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ డెల్టా కాప్, సెకండ్ వన్ పాలసీ బజార్, థర్డ్ వన్ వచ్చరికి ఆర్బీఎల్ బ్యాంక్, ఫోర్త్ వన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చరికి బ్యాంక్ ఆఫ్ బరోడా, సిక్స్త్ వన్ పోకర్నా, సెవెంత్ వన్ రెయిన్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి కాల్స్ ఇంకా మోర్ షార్ట్ టర్మ్ కాల్స్ కోసం కానివ్వండి, లేకపోతే ఈక్విటీ ఆప్షన్ కాల్స్ కోసం కానీ మీకు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుతాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్కూల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.